फ्रेंड्स ना पेर रसूल प्रकाशम जिल्ला चंद्रशेखरापुरम मंडलम चंद्रशेखरापुरम ग्राम लो ना रेड सैंडल प्लांटेशन लो मनम उन्नामु मा रेड सैंडल प्लांटेशन नी मी अंदरिकी चूपिस्तानु रेंडी फ्रेंड्स ఆ తోటలో ఉన్నటువంటి ఈ ఎర్రచందనం చెట్టు వయసు 15 సంవత్సరాలు దీని నిజంగానే మనం ఎర్ర బంగారం అని అనవచ్చు ఆంగ్లంలో దీన్ని రెడ్ శాండల్ వుడ్ అని అంటారు అలాగే బొటానికల్ గా దీని శాస్త్రీయ నామం పెట్రోకార్పస్ శాంటాలినస్ అని అనడం జరుగుతుంది ఇక డైరెక్ట్ గా వీడియోలోకి వచ్చేద్దాం ఫ్రెండ్స్ ఈ చెట్టు 15 సంవత్సరాల వయసున్నటువంటి చెట్టు దీన్ని నేను కడప జిల్లాలో ఉన్నటువంటి రాయలసీమ హార్టికల్చర్ నర్సరీలో 15 సంవత్సరాల క్రితం కేవలం 10 రూపాయల ఖర్చుతో ఈ మొక్కల్ని 250 మొక్కల్ని తీసుకొచ్చాను ఫ్రెండ్స్ 15 సంవత్సరాల క్రితం నా పొలంలో నాటడం జరిగింది ఇప్పుడు చూడండి దగ్గర దగ్గర ఇవి 27 ఇంచులు వచ్చాయి ఫ్రెండ్స్ 15 సంవత్సరాల వయసున్నటువంటి ఈ చెట్టు చుట్టుకొలత ఒకసారి టేప్ తో కొలిచి చూద్దాం ఫ్రెండ్స్ చూడండి దగ్గర దగ్గర 27 ఇంచులు ఉంది అంటే 2 అడుగుల 3 అంగుళాలు ఉంది ఈ సైజు పెరగడం అనేటువంటిది చాలా బాగా పెరిగినట్టే ఫ్రెండ్స్ ఇటువంటి చెట్లు చాలా ఉన్నాయి అలాగే ఇంతకంటే తక్కువ చుట్టుకొలతున్నటువంటి చెట్లు కూడా ఉండటం జరిగింది అయితే ప్రధానంగా ఈ చెట్టులో మనం చూడండి కింది నుండి ఇలా చూస్తే దగ్గర దగ్గర ఒక 10 అడుగుల వరకు మనకు సింగిల్ గానే ఉంది మనకి ఈ చెట్టులో ఎంత వయసు వస్తే అంత హార్ట్ వుడ్ అనేది లోపల తయారవుతుంది ఈ హార్ట్ వుడ్ వల్లనే మనకు రేపు విలువ ఉంటుంది ఈ చెట్టుకు విలువ ఉండేది హార్ట్ వుడ్ వలనే మన ప్లాంటేషన్ లో నేను నాకున్నటువంటి ఎకరం పొలంలో ఫెన్సింగ్ వెంట వేయడం జరిగింది చూడండి ఇక్కడ దగ్గర దగ్గర ఒక అడుగు చుట్టుకొలత నుండి 2 అడుగుల చుట్టుకొలత వరకు కూడా వచ్చాయి చూడండి ఇది 2 అడుగుల చుట్టుకొలత ఉంది ఫ్రెండ్స్ ఇది అలాగే ఇది 1.75 చుట్టుకొలత ఉంది ఒకసారి హైట్ చూడండి ఎంత ఉందో దగ్గర దగ్గర 30 అడుగుల హైట్ ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ మన కింది నుండి 10 నుండి 12 అడుగులు ఒకటే కాండంతో పెరగడం జరిగింది చక్కగా ఉంది ఆ తర్వాత అక్కడి నుండి రెండుగా చీలిపోయింది ఫ్రెండ్స్ మనకు ఈ 12 అడుగులదే ప్రధానంగా అవసరమవుతుంది దానికే ఎక్కువగా విలువ ఉంటుంది అందులోనే హార్డ్ వుడ్ కూడా చాలా బాగా ఉంటుంది ఇక్కడ ప్లాంటేషన్ ని చూడండి 10x10 సైజు లో నేను మొక్కల్ని నాటడం జరిగింది ఎంత ఎత్తుకు పెరిగాయో చూడండి ప్రధానంగా రెడ్ సాయిల్లో రెడ్ శాండల్ మొక్కలు నాటితే చాలా చక్కగా హార్ట్ వుడ్ తయారవుతుంది మనకు భవిష్యత్తులో ఉపయోగకరంగా ఉంటుంది మా ప్లాంటేషన్ ఒకసారి చూడండి ఇవన్నీ కూడా 15 సంవత్సరాల వయసు ఉన్నటువంటి ఎర్ర చందనం చెట్లు ఈ ప్లాంటేషన్ లో 200 చెట్లు ఉన్నాయి ఇవన్నీ కూడా 15 సంవత్సరాల వయసున్నటువంటి చెట్లు ఈ ఎర్రచందన మొక్కల్ని నాటిన తర్వాత దాదాపుగా 25 నుండి 30 సంవత్సరాల వరకు మనం పెంచాలి కొంతమంది 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు చెట్లను పెంచి
నాయి అమ్మకం కావడం లేదు అని అంటున్నారు. 10-15 సంవత్సరాల వయసు ఉన్నటువంటి చెట్లను ఎవరూ కొనరు. 25 నుండి 30 సంవత్సరాలు ఉంటేనే ఆ ఎర్రచందనం చెట్లు ఔషధ పరిశ్రమలోకి కానివ్వండి, కాస్మెటిక్స్ పరిశ్రమలోకి కానివ్వండి, రంగుల తయారీకి మరియు బొమ్మలు తయారు చేయడానికి కూడా ఈ హార్ట్ వుడ్ అనేది చాలా చక్కగా పనిచేస్తుంది. 15 సంవత్సరాల వయసు ఉన్నటువంటి చెట్లల్లో హార్ట్ వుడ్ అనేది తయారు కాదు, అందువల్ల అవి పనికిరావు కాబట్టి ఎవరు కూడా కొనరు. 25 నుండి 30 సంవత్సరాలు ఉండాలి. అలాగే కొనుగోలుదారులకు ఒకటే ప్లాంటేషన్లో కనీసము 200 మొక్కలన్నా ఉండాలి. అప్పుడే వాళ్ళు మన తోటకు వచ్చి కొనడానికి ఆసక్తి చూపిస్తారు. అంతేకాకుండా నేల కూడా చూడండి, రెడ్ సాయిల్ ఉండాలి. ఎర్రచందనంకి రెడ్ సాయిల్లో నాటినటువంటి మొక్కలనైతే వాళ్ళు కొనడానికి ఆసక్తి చూపిస్తారు ఫ్రెండ్స్. ఇది కూడా మీరు దృష్టిలో ఉంచుకొని మొక్కల్ని నాటుకోవడము మంచిది. రైతన్నలకు నేను చెప్పేది ఏమిటంటే, వాళ్ళకు ఉన్నటువంటి ఎకరా కానివ్వండి, 2 ఎకరాలు కానివ్వండి, 5 ఎకరాలు కానివ్వండి, ఉన్నటువంటి ఆ పొలంలో ఎల్లప్పుడూ సంప్రదాయ పంటలనే పండించకుండా 1 ఎకరా నాది కాదనుకుని చెప్పి దాన్ని వదిలేసి ఎర్రచందన మొక్కల్ని నాటుకొని వదిలేస్తే వాళ్ళ పిల్లల యొక్క భవిష్యత్తు చాలా చాలా బాగుంటుంది. ఒకసారి నాటి వదిలేసినమంటే మనకు పెద్దగా ఖర్చేమీ ఉండదు. సంవత్సరానికి 1-2 సార్లు ఈ సాళ్ల మధ్యలో దున్నించుకోవడము, అలాగే వాటికి సేంద్రియ ఎరువుల్ని మాత్రం వేస్తే సరిపోతుంది. రసాయనిక ఎరువుల్ని మాత్రం ఎంత మాత్రము వేయకూడదు, అది గుర్తుంచుకోండి. అలాగే 1 ఎకరా మాత్రమే ఉన్నటువంటి రైతులు చుట్టూ ఫెన్సింగ్ వెంట ఈ మొక్కల్ని నాటుకుంటే అప్పుడు కూడా 200 మొక్కలు పడతాయి. ఆ రకం కూడా వాళ్లకు 30 సంవత్సరాల తర్వాత వాళ్ళు లక్షల రూపాయలని ఆదాయాన్ని కళ్ళ చూడడం మాత్రము వాస్తవం. ఇది మీరందరూ కూడా గుర్తుంచుకొని తప్పకుండా ప్రతి ఒక్కళ్ళు ఎర్రచందన మొక్కల్ని నాటాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. అలాగే మొక్కల్ని నాటుకునేటప్పుడు కూడా మీరేం చేస్తారంటే, మామూలుగా అయితే 12x12 డిస్టెన్స్లు నాటుకుంటే చాలా మంచిది. అయితే ఒకేసారి 12x12 డిస్టెన్స్లు నాటకుండా మీరు 6x6 దూరంలో నాటుకొని, అంటే అధిక సాంద్రత పద్ధతిలో నాటుకుంటే 1-2 సంవత్సరాల తర్వాత ఏమవుతుందంటే మనకు వాటిల్లో నుండి నాణ్యమైనటువంటి మొక్కలేవో తెలిసిపోతాయి. అంటే ఎదుగుదల, వాటి పెరుగుదల బాగుంటుంది. కొన్ని మొక్కలు నాసిరకంగా ఉంటాయి, వాటి ఎదుగుదల బాగుండదు. అప్పుడు ఆ 2వ సంవత్సరంలో ఎదుగుదల సక్రమంగా లేనటువంటి మొక్కల్ని తీసేసి ఆ పలచన చేసేస్తే మొక్కల్ని, అప్పుడు కరెక్ట్గా మనకు ఎన్ని క్వాంటిటీ ఎంత కావాలనో అంతే ఆ పొలంలో ఉండి మొక్కలన్నీ కూడా సమానంగా చక్కగా ఎదిగి రావడానికి అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. ఈ విషయాన్ని కూడా గుర్తుంచుకోండి. మొక్కలు మాత్రం ఎక్కువ నాటేసేయండి. సంవత్సరం తర్వాత వాటిని మీరు నాశరకమైనటువంటి మొక్కల్ని తీసేసి పలచన చేయండి. అప్పుడు మనకు అధిక దిగుబడి రావడానికి అవకాశం ఉంటుంది. మొక్కలు నాటుకున్న తర్వాత మనము నీటిని మాత్రము చాలా తక్కువగా ఇవ్వాలి. మొక్క బతికేంత వరకు, ఒక 2-3 సంవత్సరాల వరకు మాత్రము నీటిని 4 రోజులకోసారి 5 రోజులకోసారి నీటిని ఇస్తూ, పోషకాల విషయంలో వచ్చేసరికి సేంద్రియ ఎరువుల్ని ఉపయోగించుకుంటూ, అలాగే పురుగు మందులు. ఈ చెట్లకు దాదాపుగా ఎటువంటి చీడపీడలు రావు ఫ్రెండ్స్. ఈ 15 సంవత్సరాల నుండి నేను ఎప్పుడో 1-2 సార్లు మాత్రము స్ప్రే చేయడం జరిగింది. అయితే దీనికి వచ్చేటటువంటి ప్రధానమైనటువంటి సమస్య ఏమిటంటే చెదపురుగులు. చెదపురుగుల వల్ల ఈ చెట్ల చుట్టూరు చెదలు రావడం జరుగుతుంది. ఆ లోపలికి ఆ పురుగులు వెళ్ళి దాన్ని కొరుక్కుని తినడం జరుగుతుంది. అయితే అంత సులభంగా వీటిని కొరుక్కోలేవు. ఎన్నిసార్లు చెదలు పెట్టినా కూడా వాటిని మనం దులిపేసి, అలాగే క్లోరీపైరిఫాస్ అనేటటువంటి కెమికల్ ఉంటుంది, దాన్ని మనం స్ప్రే చేసినామంటే మరలా 3 నెలల వరకు చెదలు మన చెట్ల జోలికి రావు. ఇక వర్షాకాలం అయితే చెదలు ఉంటే వర్షాలకు ఆ చెదలంతా కూడా రాలిపోయి కింద పడుతుంది. అప్పుడు ఈ సమస్య అనేది ఉండదు. ఒక్క చెదపురుగులు తప్పితే వేరే చీడపీడలు అనేటటువంటి ఎర్రచందనం చెట్లకు
ఎంతమాత్రము రావు ఫ్రెండ్స్. చీడపీడల సమస్య అనేది కూడా చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి నీరు, పోషకాలు, పురుగు మందుల విషయంలో ఈ జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. ఇక దిగుబడి మరియు రాబడి విషయంలో 30 సంవత్సరాలు మనం పెంచుకుంటే మనకు ఎంత వస్తుంది అనే విషయానికి వస్తే, ఎర్రచందనంలో ఏ గ్రేడు, బి గ్రేడు, సి గ్రేడ్ అని 3 రకాల గ్రేడ్లుగా వాళ్ళు నిర్ణయించడం జరుగుతుంది. ఏ గ్రేడుకు వచ్చేసరికి గతంలో మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము 1,98,00,000 రూపాయలకు వేలంపాట ద్వారా చైనా దేశస్తులకు అమ్మడం జరిగింది. అలాగే బి గ్రేడ్ వచ్చేసరికి 90,00,000, సి గ్రేడ్ వచ్చేసరికి 30,00,000 చొప్పున 1 టన్ను చైనా దేశస్తులకు అమ్మడం జరిగింది. సరే, రైతు స్థాయిలో మనకు అంత రాకపోయినా సరే 1 టన్నుకు 5 నుండి 10 లక్షల రూపాయలు తప్పనిసరిగా వస్తుంది 30 సంవత్సరాలకు. ఈ రకంగా మనం 200 చెట్లను కనుక పెంచుకుంటే మన తోటలో ఎంత హీనాతిహీనంగా వేసుకున్నా కూడా 20 టన్నుల హార్డ్వుడ్ అనేది వస్తుంది. 20 టన్నుల హార్డ్వుడ్ని మనం 5 లక్షల రూపాయల చొప్పున వేసుకున్నా 1 కోటి రూపాయలు నికరంగా ఆ రైతుకు రావడం జరుగుతుంది. చూడండి ఫ్రెండ్స్, 1 ఎకరాలో చుట్టూరు వేసుకున్నటువంటి 2 ఎర్రచందనం చెట్లకు 1 కోటి రూపాయలు వస్తూ ఉంటే మన రైతన్నలు తప్పనిసరిగా ఇది నాటుకొని వాళ్ళ పిల్లల భవిష్యత్తుకు బంగారు బాట వేయాలని నేను చెప్తున్నాను. రైతన్నలు మీరందరూ కూడా ఎంతో కష్టపడి సాంప్రదాయక పంటల్ని పండిస్తున్నారు. మీరు పడేటటువంటి బాధలు మీ పిల్లలకు అవసరం లేకుండా ఉండాలి అంటే, రాకుండా ఉండాలి అంటే మీరు ఇటువంటి ఎర్రచందన మొక్కల్ని తప్పనిసరిగా మీ పొలంలో మీరు నాటుకోండి. చాలా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇక పర్మిషన్ విషయానికి వస్తే, మనము మన పొలంలో నాటుకునేటటువంటి సమయంలో ఎటువంటి పర్మిషను అవసరం లేదు ఫ్రెండ్స్. కానీ మన మొక్కలు నాటుకున్న తర్వాత 30 సంవత్సరాలు అయిన తర్వాత వాటిని కటింగ్ చేసేటటువంటి సమయంలో మాత్రము ప్రభుత్వం నుండి మనము తప్పనిసరిగా పర్మిషన్లు తీసుకోవాల్సిన అవసరము ఎంతైనా ఉంది. ప్రధానంగా మండల రెవెన్యూ కార్యాలయంలో మరియు ఫారెస్ట్ ఆఫీసులో మనం 2 చోట్ల పర్మిషన్లు తీసుకొని మాత్రమే కటింగ్ చేయాలి. అలాగే ట్రాన్స్పోర్ట్ చేసుకోవడానికి పర్మిషన్ ఇస్తారు. లేకపోతే మనము చట్టరీత్యా శిక్షార్హులం అవుతాం. ఎంతమాత్రమో అలాగ మన చెట్లే కదా అని మనకు తెలియకుండా మనము వాటిని కటింగ్ చేయడానికి ఎంతమాత్రమో అవకాశం లేదు. ఈ విషయాన్ని మాత్రం అందరము గుర్తుంచుకోవాలి. ఇక చివరిగా నేను చెప్పేది ఏమిటంటే, ప్రతి రైతు కూడా తను సంప్రదాయ పంటల్ని పండించుకుంటూనే పొలం గట్ల వెంట కానివ్వండి, లేదా 1 ఎకరంలో ప్లాంటేషన్ రూపంలో కానివ్వండి ఎర్రచందన మొక్కల్ని నాటుకుంటే వాళ్ళ భవిష్యత్తు ఎంతో బాగుంటుంది. ఆ రైతు రిటైర్మెంట్ అయ్యే టయానికి అతనికి 2 లక్షల రూపాయలు చేతికి అందుతాయి. కాబట్టి ఆయన శేష జీవితం అనేటటువంటిది చాలా ఆరోగ్యకరంగా జరుగుతుంది. కాబట్టి ప్రతి రైతు కూడా ఇటువంటి మొక్కల్ని నాటుకోవాల్సిందిగా మీకు విజ్ఞప్తి చేస్తూ, ఇంతసేపు నా వీడియో చూసినందుకు మీ అందరికి కూడా చాలా చాలా ధన్యవాదాలు ఫ్రెండ్స్. కాబట్టి అందరూ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ స్నేహితులందరికీ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. మరలా మరొక విషయంతో మరలా కలుసుకుందాం.